అయితే ఈ సినిమాలో కూడా అంటే ఫిలాసఫికల్ డైలాగులు బాగానే ఉంటాయా సార్? ఇందులో ఫిలాసఫికల్ ఏమన్నా అంతా కథతోనే వెళ్తాం. ఆ కథలోంచి ఏదైనా ఒక మంచి మోరల్ ఏమైనా వస్తే అది ప్లాన్ చేసింది కాదు. ఒక మంచి కథ, ఒక కథ చెప్పాలనుకున్నాం. యాక్చువల్లీ శ్యామ్ సింగరా అనేది ప్రాపర్ లవ్ స్టోరీ. అండ్ ఆ లవ్ స్టోరీలో వాడి శ్యామ్ ఎవరు, తను నమ్మిన సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నిటి వల్ల ఒక చాలా ఏమంటారు ఫిలాసఫీ కాదు, మెసేజ్ కాదు, కానీ చాలా విషయాలు టచ్ చేసింది శ్యామ్ సింగరా. బట్ ద కోర్ అది ఒక లవ్ స్టోరీ, అందమైన లవ్ స్టోరీ. అదే తఫ్ అని తెలిసినప్పుడు దేవుణ్ణి కూడా ఎదిరించవచ్చు అనేది అది కదా, అది సింగరాయ చెప్తారు కదా. ఓన్లీ దాసి కోసం, దేవదాసి కోసం. కరెక్ట్, మీకు అర్థమైపోయింది సినిమా. ఒకటే డైలాగ్ అంటే ఫిలాసఫికల్ అంటే అవును, దేవుణ్ణి ఎదిరించ అంతేగా, దేవుణ్ణి ఎదిరించి మన చెప్తుంది. టఫ్ అనిపించింది, టఫ్ అనిపిస్తే ఎవరినైనా సరే ఎదిరించాలి. ఆఖరికి దేవుణ్ణి ఆత్మాభిమానం కంటే ఏది గొప్పది కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ మనకు కరెక్ట్ అని తెలిసినప్పుడు చాలాసార్లు కరెక్ట్ అని తెలిసినా సరే అందరూ కరెక్ట్ కాదంటున్నారని చెప్పేసి మనం కూడా అందరితో పాటు వెళ్ళిపోతుంటాం. సో అలా అలా అలాంటి టైమ్స్లోనే జరుగుతాయి పెద్ద పెద్ద తప్పులని. సో మనకు తెలిసినప్పుడు, మనకు తప్పని తెలిసినప్పుడు అది ఎవరినైనా సరే ఎదిరించాలి, ప్రశ్నించాలని. ఇంకా డైరెక్టర్ ముచ్చట చెప్పాను, డైరెక్టర్ ఇబ్బంది పెట్టిందా ఏమా? నన్ను లేదు, అసలు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇది కొంచెం శ్యామ్ లెక్క వస్తుంది, వాసు లెక్క చేయవా అన్నాడు. ఎప్పుడన్నా లేదు, వాసు ఫినిష్ చేసి శ్యామ్ చేసాం. శ్యామ్ చేసినప్పుడు వాసు లేడు, వాసు చేసినప్పుడు శ్యామ్ లేడు. గ్యాప్ ఇచ్చిరా? యాక్చువల్లీ గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ ఇవ్వలేదు. శ్యామ్ ఫినిష్ చేసి ఇమీడియట్గా దానికి వెళ్ళిపోయాను. మంచిగా ఉంది సార్ 24 అంటే మంచి ఆస్తు నెంబర్ అది కూడా. అవును, 24 నాది, నా నెంబర్ అదే, ఫిబ్రవరి 24 నేను పుట్టినరోజు. చూసిరా, కలిసి వచ్చింది అట్లా. 24 అంటే ధర్మం 4 పాదాల మీద నడిచినట్టు. ఆఖరి మోడల్ ఇది, ఈ సంవత్సరానికి ఆఖరి మోడల్, డిసెంబర్ లో రిలీఫ్ అవుతుంది. కానీ మస్తు దినాలైంది అన్న, నిన్ను టాకీస్ లో అంటే ఓటీటీకి పోయినా ఎందుకన్నా? మరి మరి లేవు కదా మధ్యలో థియేటర్లు, మనం ఏం చేస్తాం అప్పుడు? అన్ని వెయిట్ చేసి 3 సినిమాలు 24 తారీఖు. ఇంత మంచి సినిమా అందులోకి ఎందుకు ఇవ్వాలనుకోలేదా? మరి నీకు తప్పదు కదా, ఆ రోజు అప్పుడు మనకు ఆప్షన్ లేదు. ఆప్షన్ ఉంటే ఎందుకు వదులుతాం? ఫ్యాన్లకు కూడా కనబడాలి. ఇప్పుడు నేను ఇప్పుడు అప్పుడు కనుక రిలీజ్ చేయకుండా ఓటీటీలో ఉండుంటే ఈ ఫ్రైడే మరి మీకు 3 సినిమాలు చేయాల్సి వచ్చేది, ఒకేసారి చూస్తారు కదా, అవుతుంది కదా. అందుకని మేడం చెప్పండి, ఇంకా మీరు ఏం చెప్పాలి? సినిమాలో జరిగినాయి అంటే ఏదైనా ముచ్చట్లు, జోకులు, మీకు మీకు ఏమన్నా లొల్లి అయినాయా? మాకు మాకు లొల్లియా? లొల్లి అంటే గొడవ. మాకు చూడండి, చూడండి గొడవ మేము చేస్తామా అంటే ఎక్కువ కావాలంటే కలిసి వెళ్ళి గొడవ చేసే ఛాన్స్. ఓ ఇద్దరు ఒక ఫాల్ట్, అక్కడ గొడవ అయితే అప్పుడు మేము నేను వెనక్కి వస్తాను, నాది వెనక గొడవ అయితే తను వస్తుంది నాకు సపోర్ట్ కి. పాపం కుర్తి పాప హైట్ మస్తు ఉంది, కానీ అమానాయకంగా ఉంది. చాలా చాలా అమాయక బయట కూడా అట్లే ఉంటుందా? బయట కూడా ఏమన్నా కూడా 32 అంటే నవ్వుకుంటా చూస్తుంటే బెస్ట్ కదా. అసలు నవ్వు అంత మంచి విషయం కూడా లేదు. ఎక్కువ మాట్లాడితే ఏదన్నా లొల్లు అయితే మళ్ళా ఇప్పుడిప్పుడే వచ్చింది కదా అంటే అందులోనేమో అమా నాయకంగా ఉన్నది, ఏదో నాయన సాటి పిల్ల లెక్క ఏదో. ఎందులో అందులో శ్యామ్ సింగర్ అలా నాయనకు బుగులు పట్టే పిల్ల లెక్క చేసింది. ఇప్పుడేమో ఎగ్దాం సిగరెట్లు కాల్చుకున్నది. అందులో ఏమో అలాంటి రోల్ విలేజ్ లో, ఇందులో ఏమో బాగా మోడర్న్ అవుట్ స్పోక్. ఒక డబ్బీ తెచ్చి ఎంత మంది తాగుతారు? మీరు ఎంత తాగుతారు? ఏంటది సిగరెట్? మేము తాగుతాం, నేను వేరే టైం నా సంగతి ఎందుకులే, కానీ అందరు సిగరెట్లు ఎంత తాగుతారు అంటే మళ్ళా ఎవరు తాగారు కదా, ఆమెకి అలవాటు ఉందా? ఎవరికి అలవాటు? ఆమెకి కూడా అలవాటు లేదు, ఆమెకి అసలు తెలియదు పాపం. 4 రోజుల నుంచి ఎలా తాగాలి, ఎలా పట్టుకోవాలి ప్రాక్టీస్ చేసి అక్కడ కూడా అసలు మామూలు సిగరెట్ తాగలేను, అసలు దగ్గు వస్తుంది అంటే ఆ అమ్మాయి కోసం ఒక హెర్బల్ సిగరెట్ అని ఒకటి ఉంటుంది, అది అది దాంట్లో ఏమి ఉండవు, నికోటిన్ ఏమి ఉండవు, మామూలు లీవ్సే కానీ కార్బన్ మోనాక్సైడ్ నికోటిన్ ఇవన్నీ ఏదైతే మన ఆరోగ్యానికి హాని చేస్తే అవి ఉండవు. అలాంటిది ఒకటి తీసుకొచ్చి ఇచ్చాం. సో దాంతో కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి అలా పట్టుకుంది, దానికి స్మోకింగ్ అంటే ఛాన్సే లేదు.